చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు వినయ్ కుమార్ గౌడ్ ని పక్కన పెట్టాలి అని చెప్పి వాళ్ళు కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగిన మాట కూడా నిజం కాదా అంటే ఏం చెప్తారు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు గుమ్మడిదల మండలం కానివ్వండి జిన్నారం మండలాల్లో అసలు ఈ వినయ్ కుమార్ గౌడ్ ఎవరు అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్న మాట వాస్తవం కదా ఇక్కడనే నేను ఇంకా గుమ్మడిదల జిన్నారం మండల్ బొల్లారంకి మంచి అమీన్పూర్ మండల్కి మంచి సుపరిచితుడు ఇది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి యువతని ఏ విధంగా ప్రోత్సహించబోతూ ఉన్నారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ప్రతి ఒక్క గ్రామ కమిటీ చేసి మండల కమిటీ చేసి యూత్ కాంగ్రెస్ ని ఫస్ట్ బలపరుస్తాం కాటా శ్రీనివాస్ గౌడ్ లేకపోతే గాలి అనిల్ కుమార్ గారు చేసే కార్యక్రమాలే తప్ప అసలు యూత్ కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని చెప్పి బీజేవైఎం నాయకులతో పాటు టిఆర్ఎస్ వి నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ లో మరో 10 నుంచి 15 రోజుల మధ్యలో యూత్ కాంగ్రెస్ లో నియోజకవర్గం మొత్తం మీద నూతనోత్సాహం చూడబోతురు యూత్ కాంగ్రెస్ మీద కాదు మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీలోనే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది నాకు అసలు కాంగ్రెస్ పార్టీ పనైపోతూ ఉంది అన్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరుతారు ముందుకొచ్చి అనేది నా ప్రశ్న దానికి కాలమే సమాధానం చెప్తుంది ఎందుకంటే నిజంగానే పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పనైపోతుందా అంటే ఏం చెప్పదలుచుకున్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ పని ఎక్కడ అయిపోయింది నియోజకవర్గంలో ఎక్కడ అయిపోలేదని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎక్కడ అయిపోయిందని నేను అడుగుతున్నా మీరు ఎన్ఎస్యూఏ లో ఉన్నప్పుడు చాలా వరకు డబ్బులు వసూళ్లు చేశారు అని చెప్పి కొన్ని ఆరోపణలు నేను విని ఉన్నా టోటల్ గా అవాస్తవమండి నేను ఎందుకంటే ఎక్కడ కూడా రూపాయలు తీసుకోలేదు కానీ వినయ్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ మనిషి అందుకే ఆయన్ని కలిశారు అట్లాంటిది ఏం లేదండి కంపల్సరీ అంటే నా కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను బయటికి రాలేకపోయాను అంటే మీదైన మార్క్ రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గంలో అందులోనూ యూత్ కాంగ్రెస్లో చూడబోతూ ఉన్నామా ఇంకా రానున్న ఒక 15-20 రోజుల్లో కాంగ్రెస్ పటాన్చెరు కాంగ్రెస్లో భారీ నూతనోత్సాహం చూడబోతున్నాం మాటలకే పరిమితం అనుకోవచ్చా లేదంటే మొత్తం బాధ్యత కాటా శ్రీనివాస్ గౌడ్ మీదే వదిలేసి మీరు కూడా చప్పుడు కాకుండా ఉండిపోతారా అనేది నా ప్రశ్న ఇది ప్రకటించింది పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు వినయ్ కుమార్ గౌడ్ కాబట్టి ఆయనే చేసి చూపిస్తారు